మరొక ఉత్తరాన్ని చూద్దామండి. దీపిక గారు ఒరిస్సా నుంచి ఈమెయిల్ ద్వారా మనకి ప్రశ్న అడుగుతున్నారు. ఆద్ర దర్శన మహోత్సవంలో మరి శివునికి సంబంధించి ఇంకేమైనా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నారు. శివుణ్ణి గురించి ఎంత తెలుసుకుంటే అంతా లౌకికమైన తత్వం మనకి బోధపడుతుంది. శివుడు తన మామ అయినటువంటి దక్షుడికి తల నరికి చంపించాడు. అయ్యో, ఈ విషయం వింటే ఎవరైనా మామని ఎలా గౌరవించాలనే విశేషం అర్థమవుతుంది, ఎవరైనా ఎలా మామని శిక్షిస్తే తప్పు కాదనే విశేషం అర్థమవుతుంది. ఒక్కటే, మామ దక్షుడు, దక్షుడు అంటే సమర్థుడు. ఓ సత్యనారాయణ వ్రతం మనం ఇంట్లో చేసుకుంటున్నాం, ఏం కావాలి అని అడిగితే ఇదిగో ఇవి కావాలి, అవి తీసుకొచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోతాడే, అతడు దక్షుడు. కావాల్సింది ఏంటంటే వస్తుద్రవ్యాలు పురోహితుడు కాదు, ఆ చేసేదాని ఎందు శ్రద్ధ భక్తి ఉండాలి. దక్షుడు ఏం చేశాడంటే ఏ యజ్ఞమైనా చేస్తే యజ్ఞ అధికారం కలిగినటువంటి యజ్ఞాన్ని ఆశీర్వదించి అనుగ్రహించవలసినటువంటి ఆ శంకరుని పిలవకుండా చేసేసాడు, అది నేరం. యజ్ఞ స్వరూపుడైనటువంటి వాడు, యజ్ఞ అధిష్టాత అయినటువంటి వాడు శంకరుణ్ణి పిలవకుండా యాగాన్ని చేశాడు కాబట్టి అది శాస్త్రం ప్రకారం నింద్యం, దుష్టం కాబట్టి తల నరికేశాడు. తల నరికేయడం అంటే హత్య కాదు, తల ఆలోచనకి స్థానం. కాబట్టి ఇలాంటి ఆలోచన నువ్వు చేయకూడదు అనే అభిప్రాయాన్ని తనకి తెలియజేస్తూ, దక్షునికి, మనందరికి కూడా అర్థమయ్యేలా చేస్తూ తలని తీశాడు. అది ఆయన లక్షణం. ఆయన చిత్రంగా కనిపిస్తాడు ఏదైనా సరే. గజ అనే పేరు కలిగిన అసురుడు అడిగాడు, నువ్వు నా బద్దులో ఉండిపో అని శంకరుణ్ణి. ఓ, ఉండిపోతా అన్నాడు. కనీసం పార్వతికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, విష్ణు అనుమతిని తీసుకోలేదు, ఏం లేదు, అంతే వెళ్ళిపోయి లోపలికి వచ్చినాడు. ఇదేమిటి అనుకుంటాం మనం. రాక్షసుడైనా సరే చేయవలసినటువంటి తపశ్శక్తి కలిగినంత తపస్సుని చేశాడు అంటే అతను చేసిన తపస్సుకి సరిపడినటువంటి విధంగా నేను ధర్మబద్ధంగా వ్యవహరించి తీరవలసిందే అని ఆ అసురుడు శంకరుడంతటి వాణ్ణి తన బొద్దులో ఉంచుకోగలిగినంత స్థాయి తపస్సు చేసిన కారణంగా అక్కడ ఉండిపోయాడు. ధర్మానికి ఏమాత్రం అటు ఇటు తప్పకుండా వ్యవహరించేటటువంటి వాడు శంకరుడు, అనుమానం ఏమాత్రమూ లేదు. మూడు, మృకండు మహర్షి పుత్రుడైనటువంటి మార్కండేయుడు మరణించవలసినటువంటి కాలం సమీపించిన సందర్భంలో నారదుడు వచ్చి చెప్పాడు, సప్తమహర్షులు ఆకాశంగా స్నానానికి వెళ్ళేప్పుడు వీళ్ళు సాష్టాంగపడి ఇలా చెయ్యండి. వెళుతూ ఉంటే ఒక్కొక్క మహర్షికి సాష్టాంగ పడుతూ ఉంటే మృకండు పుత్రుడైన మార్కండేయుడు, వాళ్ళు చిరంజీవి భవ, దీర్ఘాయుష్మాన్ భవ, ఇలా వాళ్ళు ఆశీర్వదించారు. వాడు మరణించారు, కానీ వీళ్ళు ఆశీర్వచన ఫలితం వాళ్ళకి వచ్చింది. అంచేత యముడు వస్తే యముణ్ణి ఆపి వీళ్ళందరి తపశ్శక్తితో ఆశీర్వదింపబడ్డ తపశ్శక్తి ఫలం ఇతడికి చేరింది కాబట్టి నువ్వు నీ ఉద్యోగ కార్యక్రమానికి అనుగుణంగా అతడి తల తీయడానికి వీల్లేదు, అతన్ని ఖండించడానికి వీల్లేదు, పాశంతో అతడి ప్రాణాన్ని తీయడానికి వీల్లేదని ఆపినటువంటి ధర్మాత్ముడు ఆయన. శంకరుని చరిత్ర తెలుసుకోవాలి అంటే చాలా చాలా గహనంగా ఉంటుంది ఏ విషయమైనా. మనం కార్తీకంలో వనభోజనాలు చేశాం. వనభోజనాలు అన్నప్పుడు గవ్వా ఎవళ్ళింటోంచి వాళ్ళు తెచ్చేసుకుని అకస్మాత్తుగా అక్కడ భోజనాన్ని చేసేస్తే స్థలం మార్పు తప్ప భోజనంలో విశేషమేం లేదు. అది కాదు శంకరుడు చెప్పేది, అది కాదు. మాగచ్చత్వమితస్తతోభిరిగిరిశభోమయేవాసంకురు స్వామిన్ ఆది కిరాత మామక మనఃకాంతార సీమాంతరే వర్తంతే బహవో మృగా. అడవి ఇక్కడ ఏం లేదయ్యా, వనభోజనాలు చేస్తున్న ఈ వనం కాదు, ఇదిగో ఇది వనం. ఈ వనంలో మృగాలు ఏం లేవు, కానీ ఈ వనంలో మృగాలు చాలా ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు వనాలు ఉన్నాయి. నువ్వు ఆదికిరాతుడివి, ఖచ్చితంగా ధనుస్సులో బాణాన్ని పెట్టి పినాకమనే పేరు కలిగిన వింటితో వధిస్తావు మృగాల్ని. మృగం అంటే మృగ్యతే వధ్యతే ఇది మృగ, వెతికి 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 ఏదైతే చంపబడుతుందో దాని అది మృగం. అంచేత నువ్వు కూడా నాలో ఎక్కడైనా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే మృగాలు కనిపిస్తే దాన్ని వధించు, ఇది వనం. ఇలాంటి సర్వ విశేషాలని తెలియచేయగలిగిన శక్తిమంతుడు ఎవరు అంటే శంకరుడు మాత్రమే. తిరువెంబావయ్యలో మాణిక్యవాచి గారు ఇవే అన్నీ తెలియజేశాడు. ఆయన తాను ఏ కీర్తనని రాసిన మధురై మీనాక్షి గుడిలోకి వెళ్ళి అక్కడ ఒకసారి అమ్మవారి ఎదురుగా పాడేసి, అమ్మా ఈ కీర్తన లోకానికి విడుదల చేయనా అని అడిగి ఆవిడ అనుగ్రహించినట్టుగా భావించి లోకానికి విడుదల చేశాడు.
చేత ఆర్ద్ర దర్శన మహోత్సవం రోజున శంకరుణ్ణి ఎంతగా అంతరార్థం తెలిసి మనం అభిషేకాన్ని చేస్తూ ఆరాధిస్తే అటువంటి సంపూర్ణమైన ఆర్ద్ర దర్శన ఫలాన్ని నేను తప్పక పొందగలం. కేరళలో తమిళనాడు ప్రాంతంలో విశేషమైనటువంటి అర్చనల్ని అభిషేకాల్ని చేస్తారు, ఉపవాస విధానాన్ని చేస్తారు. శంకరుడు ఏ విధమైనటువంటి ఆ నటరాజ ఉత్సవాన్ని చేశాడో వేళ నృత్య విధానాలను కూడా పాటిస్తారు. శంకరుని శివోహం నేనే శంకరుడు అనేటటువంటి స్థాయి భక్తిని ప్రదర్శిస్తారు.